నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు వేల 2024 సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. మొత్తం 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు. కొత్త ఢిల్లీలో ఈరోజు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లో మే 13 ఎన్నికల పోలింగ్, జూన్ 4 ఓట్ల లెక్కింపు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. రేపు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని బొప్పూడిలో పర్యటించనున్న ప్రధానమంత్రి, టీడీపీ, జనసేన, బీజేపీల సంయుక్త ప్రజాగళ సభలో పాల్గొనున్న నరేంద్ర మోదీ. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన వైఎస్ఆర్ సిపి. ఇక వివరాలు చూస్తే, 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కొత్త ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలను వెల్లడించారు. ప్రతి ఎన్నిక ఒక పరీక్ష లాంటిదేనని, ప్రతి పరీక్షలోనూ విజయం సాధించాలనేది ఈసీ లక్ష్యమని పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలని పేర్కొన్నారు. दुनिया के सबसे बड़े लोकतंत्र के चुनावों में लॉजिस्टिक्स और मटेरियल प्रबंधन ही अपने आप में एक बहुत बड़ी चुनौती है. तो लेट अस शो यू व्हाट इज द मैग्नीट्यूड बाय विच वी आर डूइंग दिस इलेक्शंस. 1.5 करोड़ पोलिंग ऑफिशियल्स एंड सिक्योरिटी ऑफिशियल्स कंडक्ट दोज इलेक्शंस. मैं आपको मैं दिखाना चाहता हूं कि हर स्टेज पे इलेक्टोरल रोल के प्रिपरेशन करते समय पॉलिटिकल पार्टीज को इन्वॉल्व किया जाता है, ताकि कोई हमसे ये ना प्रश्न कहे कि आपने अपने से इलेक्टोरल रोल बनाया और हमें बताया भी नहीं. वोटिंग होगी और पूरी कंट्री में 4 जून को काउंटिंग होगी. सो फेज 1 दिस विल लुक लाइक दिस. फेज 1 में 21 राज्य पोलिंग में जाएंगे और फेज 2 में उसमें से और राज्य जुड़ जाएंगे. सो दिस इज द मैप विच वुड बी फेज 2, जिसमें हम नॉर्थ ईस्ट में काफी जगह चुनाव को कंप्लीट करते हुए, तमिलनाडु में कंप्लीट करते हुए, सेकंड फेज में राजस्थान को भी कंप्लीट करें. మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలను వెల్లడించారు. తొలిదశ లోక్సభ ఎన్నికలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 19వ తేదీన జరగనుండగా, రెండో దశ 13 రాష్ట్రాల్లో 26వ తేదీన జరగనుంది. ఇక మూడో దశ 12 రాష్ట్రాల్లో మే 7వ తేదీన, నాలుగో దశ 10 రాష్ట్రాల్లో 13వ తేదీన, ఐదవ దశ 8 రాష్ట్రాల్లో మే 20వ తేదీన, ఆరవ దశ 7 రాష్ట్రాల్లో 25వ తేదీన జరగనుండగా, చివరి విడత 7వ దశ లోక్సభ ఎన్నికలు 8 రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. పోలింగ్ అనంతరం జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. మహారాష్ట్ర అండ్ జమ్మూ కశ్మీర్, జమ్మూ కశ్మీర్ కి హర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కి లియే ఏక్ ఫేజ్ హోగి ఔర్ సాత్ ఫేజ్ మే తీన్ జాయేంగే ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈరోజు కొత్త ఢిల్లీలో షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. నామినేషన్లను 25వ తేదీ వరకు స్వీకరిస్తామని, 26న నామినేషన్లను పరిశీలించి 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించి జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు, అలాగే 25 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. Elections to the parliament, they'll be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. To Andhra ke case mein notification 18 April 24 ko hoga aur date of poll
13 May 2024 దేశంలో తొలిసారి 1,85,00,000 మంది యువత ఓటు వేయనున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. కొత్త ఢిల్లీలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 96,08,00,000 మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 55,00,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశామని, 10,05,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 1,05,00,000 మందికి పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఖర్చుల పరిమితిని వెల్లడించారు. నకిలీ సమాచారంతో జాగ్రత్తగా ఉండాలని రాజీవ్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. कैंपेनिंग करेंगे उनके व्यक्तिगत नोटिस में हमारी गाइडलाइंस ले आइए, ये जिम्मेदारी हमने पॉलिटिकल पार्टीज को दी है. सो नाउ व्हाट इज हैपनिंग, वी हैव पुट देम ऑन नोटिस एंड वी विल प्रिज्यूम नॉलेज ऑफ द गाइडलाइंस. दिस इज द टू, दीज आर द टू फंडामेंटल चेंजेस व्हिच वी हैव मेड साइलेंटली. पीपल वर आस्किंग यू इशूड सो मेनी नोटिसेस लास्ट टाइम, डिड नथिंग, वी लेफ्ट इट एट दैट. दैट वॉज ए मोरल सेंसर. नाउ वी विल गो बियॉन्ड. We'll go beyond and here we have said we will also look at the past. We'll also look at the history. We might look at a calibrated approach dealing with the MCC violations, which may be. Jo MCC violations kis prakar ki ho sakti hain? I mean, statements which inspire, which should inspire rather than divide. Issue-based campaign ho, hate speeches, religious speeches, private life ka criticism, is what is absolutely avoidable. People should be refraining from giving unverified and misleading advertisements or masquerading as an advertisement as a news. Isme humne editors ko bhi advisory issue kiya. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 46,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, దరఖాస్తు చేసిన వారందరికీ ఓటర్ గుర్తింపు కార్డులను అందించినట్లు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మౌలిక సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు. 85 ఏళ్లు దాటిన వారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పించామని ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా వివరించారు. సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో పోలింగ్ లొకేషన్ చేంజ్ చేయడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని కలెక్టర్స్ నుంచి వచ్చిన ఆల్రెడీ మనకు ప్రపోజల్స్ వచ్చినాయి. ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్, తర్వాత ఒక ఫ్యూ చేంజెస్ ఇయర్ అండ్ దేర్ బికాస్ ఆఫ్ డ్యామేజ్డ్ బిల్డింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ వలన 219 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్కి మేము ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, బట్ అది ముందు కమిషన్ నుంచి అప్రూవ్ అవ్వాలి కాబట్టి వీఆర్ నాట్ ఆ లెక్క ఇప్పుడు దాంట్లో పెట్టడం లేదు. ఈ రోజుకి అయితే మనకు 46,165 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనము తయారు చేసిన యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో 887% మనకు ఉన్నారు. మనం ఫ్యూచర్లో తయారు చేసిన ప్లాన్ ప్రకారం కలెక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత, ఫర్ మేనేజింగ్ ద హోల్ పోలింగ్ స్టేషన్, యాజ్ యు నో మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కి 1+5 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 5 పోలింగ్ ఆఫీసర్స్ సిబ్బంది అవసరం ఉంటుంది. సో వీఆర్ ప్రపోజింగ్, ఆర్ కలెక్టర్స్ ఆర్ ప్రపోజింగ్, 179 ఉమెన్ మేనేజ్ పోలింగ్ స్టేషన్. తర్వాత పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ కేటగిరీలో కూడా ఈసారి కొన్ని స్పెషల్ పోలింగ్ స్టేషన్ మనం పెట్టడం జరిగింది. ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. ఈ మంత్ ఎండ్ కల్లా వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎవరు ఇప్పటిదాకా అప్లై చేసినారు ఫర్ ఆల్ దోస్ పీపుల్ బై దిస్ మంత్ ఎండ్ వీ హ్యావ్ ప్లాన్డ్ టు. తెలంగాణను మన దేశంలో గేట్వే ఆఫ్ సౌత్గా పిలుస్తారని, అలాంటి రాష్ట్రాన్ని దశాబ్దాలుగా అబద్ధాలు, దోపిడీలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దోచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని, అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజల కలలను ఈ రెండు పార్టీలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. గత 10 ఏళ్లలో తొలిసారిగా పేద కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు తెరిచామని, శాశ్వత ఇళ్ళు, మరుగుదొడ్డి, కుళాయి నీరు, ఉచిత వ్యాక్సినేషన్ వంటి అనేక పథకాలు అమలు చేశామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతోనే బీజేపీ పనిచేసిందన్నారు.
కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఆ దేశ మే జో అభి మే టీవీ పే దేఖా 2024 के लोकसभा चुनाव का बिगुल बजने जा रहा. टीवी वाले बताते हैं कि अब से कुछ ही देर बाद दिल्ली में चुनाव की तारीखों का ऐलान हो जाएगा. लेकिन मेरे प्यारे भाइयों बहनों, తారీఖో కే ఔపచారిక ఎలాన్ కే పహలే హీ దేశ్ కే జనతా నే దేశ్ నే నతీజో కా ఎలాన్ కర్ దియా హై. దేశ్ నే ఘోషణా కర్ దీ హై. త్వరలో కర్ణాటకలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటకలోని కలబురగిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ 10 ఏళ్లలో దేశం సాధించిన ప్రగతిని ప్రజలు చూశారన్నారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, తెలంగాణ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు అందించిన ఆశీర్వాదాలు ఎనలేనివన్నారు. ప్రజలు వారి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వికసిత భారత్ సంకల్పాన్ని కలిగి ఉన్నారని, దేశ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రధాని పేర్కొన్నారు. జో దృశ్య మనే శ్రీనగర్ మే దేఖా, జో జజ్బా దేఖా, భారత్ కే ప్రతి, భాజప్ కే ప్రతి जो उमंग और उत्साह देखा, साथियों मैं बड़े विश्वास से कह रहा हूं, देश अपने संकल्पों को पूरा करने के लिए तैयार हो चुका है. हैदराबाद के रोड शो में हर उम्र के लोगों ने विकास और तरक्की के हमारे संकल्प को अपना समर्थन दिया. पूरे दक्षिण भारत में हर क्षेत्र में हर वर्ग के लोगों ने बीजेपी को अपना अपार समर्थन दिया है. हमारे विरोधी कह रहे हैं अब की बार साथियों कर्नाटका में आप लोगों का कांग्रेस के लिए जो आक्रोश है वो मैं भली भांति समझ सकता हूं. कांग्रेस एक ऐसी पार्टी है जो चाहे कितने भी कपड़े बदल ले, कांग्रेस की करतूतें नहीं बदलती. और इसलिए कर्नाटका में जनता जाग चुकी है, आक्रोश और गुस्से से लाल है. किसी सरकार इपड़ का ब्रेक तीस कुंदा 605. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. Work from home. Hi, salary. Just ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది.
తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రకటన వచ్చినట్టు నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై ఉన్న పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు తొలగించాలని ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే ప్రచారాలను నిలిపివేయాలన్నారు. మంత్రులు అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలోని బొప్పుడిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గుంటూరులో నిర్వహించిన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకుల ఉమ్మడి సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడేతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులు అందిస్తుంటే వాటిని తమవిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. భరోసే సబ్ స్కీమ్ చలానే వాలి సర్కార్ ఇస్కో కల్ కే ప్రజా గళం కే బాద్ ఆంధ్రప్రదేశ్ కి జనతా ఫుల్ స్టాప్ లగాయేగి. యే తీనో కా జో ఎన్డీఏ బనా హై యే ఆంధ్రప్రదేశ్ మే ఆనె వాలే విధానసభ ఆర్ లోక్సభ మే డబల్ ఇంజిన్ కి సహీ సర్కార్ జగన్మోహన్ రెడ్డి కో బాహర్ ఫేకేగి. పహలే ఎన్డీఏ కే సమయ చల్ రహా థా వహీ వికాస్ పే చలేగా. యా లా అండ్ ఆర్డర్ కి సర్కార్ రహేగి, కానూన్ సువ్యవస్థ అచ్చీ రహేగి. ఆంధ్రప్రదేశ్ మే పహలే హీ దిన్ పూరే దేశ్ మే చునావ్ కే బాద్ ఫస్ట్ డే కహా జా రహే హై तो आंध्र प्रदेश में आ रहे हैं. मैं मानता हूं कि ये प्रजा गणम बड़ी रैली, बड़ी जनसभा हम सफल बनाने के लिए सब लोग बैठे हैं. పొత్తులో మూడు పార్టీలు ముందుకు వెళ్లాలని, రాష్ట్ర భవిష్యత్తు అదే విధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పొత్తు అనేది ఇవాళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి, కేవలం ఈ రాజకీయ మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి కుంటు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కంటే మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అభ్యర్థుల ప్రకటనలకు ముందు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాటుపడిందన్నారు. 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం, కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా, బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం, ఇది కూడా ఒక విశేషమని చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. May 13th రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విడుదల చేసింది.
వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పులివెందుల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. సామాజిక సమీకరణాలు సర్వేల ఆధారంగా సేకరించి అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు చెప్పారు. 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోను ఎంపీస్లోను కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్, ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9 టోటల్ కేటగిరీ. రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులను ఈరోజు ప్రకటించింది. మొత్తం 25 స్థానాలకు గాను అనకాపల్లి మినహా మిగిలిన 24 స్థానాల్లో పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటించింది. విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా బాపట్ల నుండి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్, తిరుపతి సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద్ రెడ్డి తిరిగి ఆయా నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. అయితే గతంలో రాజ్యసభ నుంచి ఎంపీగా వెళ్లిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నారు. గతంలో రాజోల నుంచి జనసేన పార్టీ నుండి గెలిచిన శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ అనంతర కాలంలో వైసీపీలో చేరగా ప్రస్తుతం ఆయన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక విజయవాడ టీడీపీ పార్లమెంటు సభ్యులుగా గత ఎన్నికల్లో విజయం సాధించిన కేశినేని శ్రీనివాస్ పార్టీ మారడంతో ప్రస్తుతం వైసీపీ ఎంపీగా అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స, ఝాన్సీ లక్ష్మి విశాఖ నియోజకవర్గం నుంచి, మాజీ మంత్రులు మాలగుంట్ల శంకర్ నారాయణ అనంతపురం నుంచి, డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. నంద్యాల జిల్లాగా ఏర్పడ్డాక అతివేగంగా అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ తెలిపారు. నంద్యాల్లో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాలలో రహదారులు కాలువలు నిర్మించామని, పార్కుల ఏర్పాటుతో ఈ పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దామన్నారు. ముందుగా మా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంకొకసారి మాకుపై నమ్మకం ఉంచి మరొకసారి నాకు అవకాశం కల్పిస్తున్నందుకు వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మరి దీని ఒక బాధ్యతగా తీసుకొని వైఎస్ఆర్సీపీ జెండాని ఈరోజు నంద్యాలలో ఎగురేస్తామని చెప్పేసి కూడా, దాన్ని జగనన్నకి కానుక ఇస్తామని చెప్పేసి కూడా, మరి మీరు ఈరోజు ఆ ప్రకటనలు చూశారు. గతంలో కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం అలాగే ఒక బీసీ సామాజిక వర్గ వ్యక్తులతోటి చెప్పించడమే కాకుండా ఈరోజు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పడమే కాకుండా 200 పదవులు అంటే మన ఎమ్మెల్యే అండ్ ఎంపీ కలిపి దాదాపు 200 టికెట్లలో 100 టికెట్లు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది ఇది చరిత్రలో మొట్టమొదటిసారి, ఇది ఒక రికార్డు. దీనికి కూడా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేవలం రాజకీయ పార్టీలు అంటే కేవలం ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పడము మళ్ళీ మర్చిపోవడం లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మాట చెప్తే మాట తప్పము మడము తిప్పము అని చెప్పడమే కాకుండా ఇది ఆచరణలో పెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఆచరణలో పెట్టి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్. ఎన్నికల నేపథ్యంలో ఈరోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎన్నికల నియమావళిని తప్పక అందరూ పాటించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పబ్లిక్ ప్రాంతాలు కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలని లేదా అవి కనిపించకుండా ముసుగు వేయాలన్నారు.
జిల్లాలో 7 నియోజకవర్గాల పరిధిలో 1,644 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి వాటి పరిధిలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో 33,201 మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారని, వీరంతా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అన్నారు. ఈ లాస్ట్ డేట్ 25 నుంచి ఉంటుంది. నామినేషన్స్కి స్క్రూటినీ 26 ఏప్రిల్, తర్వాత విడ్రాల్కి లాస్ట్ డేట్ 29 ఏప్రిల్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పోలింగ్ 13 రోజుల జరుగుతోంది. కౌంటింగ్ సంబంధించిన 4 జూన్ జరుగుతోంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 6 జూన్కి ఈ పూర్తి ప్రక్రియ కంప్లీట్ చేసుకొని రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇంకోటి క్లారిఫికేషన్ అంటే 6 జూన్ వరకు ఈ కోడ్ అమల్లోనే ఉంటుంది. ఈసీఐ ఈరోజు ప్రెస్ నోట్ పెట్టి ఎంసీసీ పెట్టారు. ఈసీఐ చెప్తేనే మోడల్ కోడ్ లిఫ్ట్ చేయాల్సింది ఉంటుంది. పోలింగ్ అయిపోయింది, ఎంసీసీ లిఫ్ట్ అయింది అలా లేదు. రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఈసీఐ నుంచి రిటర్న్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే ఎంసీసీ విల్ బి లిఫ్టెడ్. సో టుడే ఇట్ ఈస్ దియర్ అరౌండ్ 5th or 6th జూన్ వరకు ఎంసీసీ అమల్లోకి ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎక్కడైనా ఏ పార్టీ సంబంధించిన బ్యానర్ కానీ, పోస్టర్ కానీ, కటౌట్ కానీ, ఫ్లాగ్ కానీ ఇట్లాంటివి పెట్టడానికి వీలు లేదు. సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు చేశామని భీమవరం డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఈరోజు భీమవరంలో కేంద్ర భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే కవాతు ఉద్దేశమన్నారు. ఈరోజు మార్చ్ ఫాస్ట్ వన్ టౌన్ పిఎస్టీ నుంచి జరిగింది. రోజు వేరే వేరే ప్రాంతాలు చేస్తాము. అట్లా ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా కోరికలు వచ్చినాయి. వీళ్ళకి ఏరియా గురించి తెలియజేయడం కోసం మొత్తం మార్చ్ ఫాస్ట్ ఇస్తాము. ఆరోజు ఎలక్షన్ ప్రకల్పం జరగడానికి ఎలాంటి అవాంఛన సమయం జరగకుండా వాళ్ళు టెర్రైన్ అక్వెంటెన్స్ కోసం ఉంటుంది, అంటే ఎక్కడ ఏమున్నది తెలుసుకోవడం కోసం ఈరోజు మార్చ్ ఫాస్ట్ చేస్తాము. సిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ అయ్యేందరికి ఒకరు ఇక్కడ ఉంటారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలంతా తన కుటుంబమేనని పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగా అనేక సంస్కరణలకు తమ ప్రభుత్వం సాక్ష్యంగా నిలిచిందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలు, సామాజిక మార్పు వంటి విషయాల్లో తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పలు పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే ప్రయత్నం చేసినట్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. ప్రజలకు మరింత ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు బహిరంగ లేఖలో ప్రధాని పేర్కొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన త్యాగాలను కొనియాడారు. పొట్టి శ్రీరాములు ఎంతో గొప్ప స్వాతంత్ర్య పోరాట సమరయోధులని, అలాగే ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఆయన పాత్ర ఎంతో కీలకమని, ఆయన కృషి మరువలేందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.